దక్షిణ్యూస్ రాష్ట్రం విడిపోతే రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్ఆర్సీపీ చూస్తోందని మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడం ఆ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. రాష్ట్రాన్ని ఎలాగైనా విడదీయాలనే ద్రోహ బుద్ధితోనే ఆ పార్టీ వ్యవహరిస్తుందని విమర్శించారు. అన్కాన్స్టిట్యూషనల్ గా అన్డెమోక్రటిక్ గా అగెన్స్ట్ విల్ ఆఫ్ ద మెజారిటీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఉందని ప్రభాకర్ భావిస్తున్న ఈ తరుణంలో మీ ప్రశ్నకే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రపతి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభలకు ఐ కెన్ గివ్ యూ అభిప్రాయాల నిమిత్తం మన ముందుకు వచ్చిన నేపథ్యంలో గౌరవ ఎల్ఓపి గారు అపోజిషన్ లీడర్ గారు అట్లాగే వైఎస్ఆర్ సిపి ఫ్లోర్ లీడర్ గారు లీడర్ గారు ఒక రెండు అంశాలు నేరెత్తు నేపథ్యంలో వాటికి ప్రభుత్వ పరంగా సమాధానం చెప్పవలసిన మిలిటరీ వ్యూహకర్త కిషన్ జీని సైద్ధాంతిక విధాన నిర్ణేత ఆసాదులను కోల్పోయిన మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఇద్దరు అగ్రనేతలకు సరిచోడుగా నిలిచి అపార మేధో సంపత్తి సృజనాత్మకతతో మావోయిస్ట్ ఉద్యమాన్ని సోషల్ మీడియాలోనూ కొత్త పుంతలు తొక్కించిన అగ్రనేత గుమ్మడవెల్లి వెంకట కిషన్ ప్రసాద్ అలియాస్ ఊసండి పోలీసులకు లొంగిపోయారు. అయితే పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. అజ్ఞాత ఉద్యమం నుంచి బయటకు వచ్చే సమయానికి ఆయన దండకారణ్య కమిటీ అధికార ప్రతినిధిగా పార్టీ మీడియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన తలపై 20 లక్షల ప్రభుత్వ రివార్డు ఉంది. మంగళవారం సహచరి రాజుతో కలిసి హైదరాబాద్లో ఊసండి లొంగిపోయినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అనారోగ్యం వల్లనే ఊసండి దంపతులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఈ వర్గాలు అంటున్నాయి. ఇంటర్ సగంలో ఆపేసి విప్లవోద్యమంలోకి వెళ్లిన ఊసండి స్వస్థలం వరంగల్ జిల్లా దేవురుపల్ల మండలం కడవండి. ఇదే గ్రామం నుంచి పీపుల్స్ ఫార్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగి 1999లో ఎన్కౌంటర్ అయిన ఎర్రంశెట్టి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్ ప్రేరణతో ఊసండి 1985లో అజ్ఞాత జీవితంలోకి వెళ్లారు. ఆ తర్వాత 2 ఏళ్లకు అరెస్ట్ అయ్యారు. అప్పట్లో సంచలనం సృష్టించిన గుర్తుడే ఐఏఎస్ల కిడ్నాప్ వ్యవహారంలో జైలు నుంచి విడుదలైన నేతల్లో ఊసండి ఒకరు. చదువు తక్కువైన ఉద్యమ క్రమంలో హిందీ ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు సాధించారు. ఈ 2 భాషల్లో పార్టీ నిర్వహిస్తున్న పలు పత్రికలకు ఆయన సంపాదకుడిగా ఉన్నారు. ఆదివాసీల భాష జీవన శైలికి ఆయనకు మంచి పట్టు ఉంది. మిడ్కో దమయంతి పేరుతో అనేక తెలుగు దినపత్రికలు వారపత్రికల్లో ఆయన కథలు అచ్చైనట్టు సన్నిహితులు తెలిపారు. సాహిత్య సిద్ధాంత రంగాలకు చెందిన పలు పుస్తకాలను అనువదించినట్లు చెబుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాను యుద్ధ ప్రచార వేదికగా మార్చిన టెక్నో గురువుగాను పార్టీలో ఊసండి పేరుంది. కాగా ఆయన సోదరి రేణుక కూడా పార్టీలో కొనసాగుతున్నారు. ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో శిక్ష అనుభవించి ఉద్యమ క్రమంలో ఎన్కౌంటర్ అయిన శాఖమూరి అప్పారావుకు ఆమె సహచరి ఊసండి సహచరి రాజీ. ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించారు. పీఆర్పీని పునరుద్ధరించేది లేదని కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్ని యూటీ చేయాల్సిందేనని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. విభజన నేపథ్యంలో చిరంజీవితో ఆయన మద్దతుదారులు 2 రోజుల కిందట సమావేశమైన విషయం విదితమే. మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ భేటీలో తాము కాంగ్రెస్లో ఇక ఉండలేమని చిరంజీవికి 300 మంది నేతలు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో పీఆర్పీని పునరుద్ధరించాలని వారు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. నేతలు చెప్పిన మాటలు విన చిరంజీవి మిగతా పార్టీల అంగీకారం మేరకే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని అన్నట్టు టాక్ నడిచింది. ఢిల్లీలో జరుగుతున్న ప్రవాస భారతీయ దినోత్సవంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి కాకుండా సినీ హీరోగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ సమైక్యం కోసం పోరాటం సాగిస్తామని అన్నారు. విభజన అనివార్యమైతే భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాల్సిందేనని గుండబద్దలు కొట్టారు. తన గ్రూపు ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ని వీడి అవకాశం లేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాలని అన్నారు. ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్పైనే ఆధారపడ్డారని గుర్తు చేశారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని సురారం కాలనీలో మన్నేరాజు ఆధ్వర్యంలో ఇంటింటా టీడీపీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
గడప గడపకు వెళ్లి మహిళలు వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటా ప్రచార సమయంలో టీడీపీకి విశిష్ట స్పందన ఉందని, కానీ మహిళల వంట గ్యాస్ సమస్యలు, వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు రావడం లేదని టీడీపీ నాయకులకు బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే అన్ని రోడ్లు వచ్చినాయి. ఈ పది సగం ఎందుకు వచ్చిపోయినాం అధికారుల నియంత్రించాలి, సరైన సుపరిపాలన రావాలి అని కోరుకుంటూ చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ, ఏ బస్తీ వెళ్ళినా సరే, ఏ కాలనీ వెళ్ళినా సరే, ఏ ప్రాంతం వెళ్ళినా సరే, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి అని కోరుకుంటున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేసుకుంటూ, కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ బస్తీ ఏ గల్లీ వెళ్ళినా సరే అన్నీ కూడా గతంలో దేవేందర్ గౌడ్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా ప్రజలు వాపోతున్న సంగతి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎందుకంటే కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీని దేశ ప్రజలు ఎట్లా ఆకర్షిస్తుందో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రజలు ఆకర్షిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, కుద్బుల్లాపూర్లో కూడా యువత కట్టలు తెచ్చుకుని వివేక్ని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి యువత కూడా ఆకర్షిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, సౌత్ ఇండియా హీరోయిన్ త్రిషకు టైం బాగా లేనట్టుంది. సినిమా అవకాశాలు లేక నిరాశలో ఉన్న ఈమెకు కొత్త సమస్య వచ్చి పడింది. అది కూడా ఇప్పటిది కాదు, 10 సంవత్సరాల క్రితానిది. ఇంతకీ ఏంటా సమస్య తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. గతంలో త్రిష ఫైల్ చేసిన కేసే ఇప్పుడు ఆమె తలకు చుట్టుకుంది. కేసు వేసి కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నట్లు భావించిన చెన్నై ఎగ్మోర్ న్యాయస్థానం త్రిషతో పాటు ఆమె తల్లికి కూడా అరెస్టు వారెంట్ ఇష్యూ చేసింది. 2004లో ఓ మ్యాగజైన్ ప్రచురించిన తన ఫోటోలకు సంబంధించిన సదరు మ్యాగజైన్పై త్రిష అప్పట్లో కేసు వేసింది. ఆ ఫోటోలు తనవి కావని, మార్ఫింగ్ చేశారంటూ ఆరోపించింది. దీనిపై సదరు పత్రిక కూడా వివరణ ఇచ్చింది. ఈ ఇష్యూ కోర్టు వరకు వెళ్ళింది. అయితే ఈ కేసు వాదనలకు సంబంధించి త్రిష, ఆమె తల్లి ఉమాకృష్ణన్ కోర్టుకు ఒక్కసారి కూడా హాజరు కాలేదు. దీంతో వీరిద్దరి మీద చెన్నై ఎగ్మోర్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట్ల రూపాయలు కొట్టేసిన క్రికెట్ వీక్షకుడు. ముంబై మోడల్ పై హైదరాబాద్ల అత్యాచారం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం. పోలీసులకు లొంగిపోయిన మావో అగ్రనేత, ముసండిపై 15 లక్షల రివార్డున్నట్లు తెలిపిన అధికారులు. చెన్నై బ్యూటీని వెంటాడుతున్న బ్యాక్ టైం, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన కోర్టు. ఇదేపటి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.